హలో గైస్ వెల్కమ్ టు యూ ఆల్ సో ఎచ్వర్స్ అకాడమీ ద్వారా ఇప్పటికే ఏపీఎస్సి టీఎస్పిఎస్సి అండ్ రైల్వేస్కి సంబంధించిన వీడియో క్లాసెస్ని స్టోర్లోని యాప్ ద్వారా అందించడం జరుగుతుంది సో ఇప్పటివరకు మీరు హెచ్ఈవర్స్ అకాడమీకి కానీ రిజిస్టర్ చేసుకోపోయినట్టయితే ఎచ్వర్స్ అకాడమీ అనే యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది అండ్ వెబ్సైట్ కూడా ఉంటుంది మీరు ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ దేనిలో అయినా సరే వీడియో క్లాసెస్ని చూడడానికి మీకు యాప్ ఆర్ వెబ్సైట్ అనేవి ఉపయోగపడతాయి సో పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఏపీఎస్సి గ్రూప్ వన్కి మెంటర్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాం సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏం చేస్తాం సో బిఫోర్ దాట్ గ్రూప్ వన్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ని చెప్పాలనుకుంటున్నాం సో గ్రూప్ వన్ సిలబస్ని కానీ చూసుకున్నట్టయితే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో స్టార్ట్ అయ్యి అంబేద్కర్ ఆయన జీవితము రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్ర స్వాతంత్రానంతరము భారతదేశంలోని రాష్ట్రాల పను వ్యవస్థీకరణ సో మొత్తం మనకి సిక్స్ టాపిక్స్ ఉన్నాయి అంటే ఇక్కడ మనం బేసిస్గా హిస్టరీని తీసుకుంటున్నాం అంతే సో ఇక్కడ మనకి పేపర్ వన్లో తీసుకుంటే జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఉన్నాయి జాగ్రఫీలో భాగంగా మనకి వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ మూడు కూడా ఉంటాయి అండ్ హిస్టరీ విషయంకి వచ్చేసరికి కేవలం ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంటుంది ఇండియన్ పాలిటీ అండ్ దాంతోపాటు ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ ఉంటాయి సో ఈ నాలుగు కలిపి ఫోర్ థర్టీస్ వన్ ట్వంటీ మార్క్స్ అండ్ అదేవిధంగా పేపర్ టూ రీజనింగ్ ఫార్టీ మార్క్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్టీ మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫార్టీ మార్క్స్ సో మొత్తము టూ ఫార్టీ మార్క్స్కి పేపర్ సో ఇక్కడ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఏపీఎస్సి ప్రస్తుతం వన్ ఇస్ టు ట్వెల్వ్ విధానాన్ని అనుసరిస్తుంది సో మన జరిగిన ఏఈ ఎగ్జామ్లోని కావచ్చు అండ్ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్ విషయంలో కావచ్చు వన్ టు ట్వెల్వ్ విధానాన్ని అనుసరిస్తామని ఏపీఎస్సి చెప్తోంది సో ఇక్కడ గ్రూప్ వన్లోని భాగంగా మనకి త్రీ స్టేజెస్లో ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలలోని ప్రిలిమ్స్ని కానీ మనం క్వాలిఫై అయినట్టయితే ప్రిలిమ్స్ అనే అబ్స్టెక్ని మనం దాటగలిగినట్టయితే మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూకి మనం ఈజీగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది రీజన్ ఏంటంటే ఇప్పుడు మెయిన్స్కి వన్ ఇస్ మాత్రమే వెళ్తారు ఇంతకుముందు వన్ ఇస్ట్ ఫిఫ్టీ వాళ్ళు కాంపిటీషన్ హెవీ అయ్యేది ఇప్పుడు వన్ ఇస్టు ట్వెల్వ్ కాబట్టి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి సో లిమిటెడ్గా ఉంది టైము ఆల్రెడీ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి సంబంధించి డేట్ ఇచ్చేశారు మే ట్వంటీ సిక్స్ అని సో మే ట్వంటీ సిక్స్లోగా మొత్తం ఈ సిలబస్ని ఏ విధంగా కవర్ చేసుకోగలం సో ఈ మెంటర్ షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ఏం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అదర్స్ కంటే సో ఆ విషయం చూద్దాం సో ఏంటి ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం సిలబస్లో అంశాలన్నింటినీ కూడా ఎనలైజ్ చేసిన తర్వాత ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో సబ్జెక్ట్లో వాళ్ళ చేత ప్రతి టాపిక్కి కూడా గైడెన్స్ ఇవ్వబడుతుంది సో గైడెన్స్తో పాటు ఏదైతే టాపిక్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇండియన్ హిస్టరీ గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇండియన్ హిస్టరీలో ఒక థర్డ్ టాపిక్ ఉందనుకుందాం ఢిల్లీ సుల్తాన్లు విజయనగర సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం పరిపాలన ఆర్థిక వ్యవస్థ సమాజం మతం సాహిత్యం కళలు వాస్తు శిల్పం భక్తి ఉద్యమం అండ్ సూఫీ ఉద్యమం ఇవన్నీ కూడా మనకి థర్డ్ టాపిక్లో ఇక్కడ మనకున్న కాన్సెప్ట్స్ సో వీటిలో భాగంగా ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లు తీసుకుంటే దాన్ని ఏ విధంగా చదవాలి సో ఏ టాపిక్లో ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి సో ఈ విధంగా ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది అండ్ దానితో పాటు సో ఇప్పుడు హిస్టరీలో భాగంగా మనం ఆరు టాపిక్స్ మన కేపిఎస్సి గ్రూప్ వన్ సిలబస్ ఇది అండ్ దీంతో పాటు మొత్తం పేపర్ వన్ అండ్ పేపర్ టూ అన్నింటిలోని భాగంగా టాపిక్ వైజ్గా ఎంసీక్యూస్ అండ్ దానితో పాటు ప్రతిరోజు కూడా వన్ అవర్ పాటు ఏదైతే ముందు రోజు సెషన్ అవుతుందో ఏదైతే ముందు రోజు కాన్సెప్ట్ ఇవ్వబడుతుందో దాన్ని డిస్కషన్ చేసి దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అన్నవి మోర్ అండ్ మోర్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు వన్స్ ఫిలిమ్స్ కానీ గట్టెక్కినట్టయితే మెయిన్స్లో అండ్ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో గ్రూప్ వన్కి సంబంధించి మీరు ప్రిపరేషన్లో కానీ ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ మీకు ఉపయోగపడుతుంది సో మీరు దీనికి ఎలిజిబుల్లా కాదా సో మీరు బయట ఏదైనా మాక్ టెస్ట్స్ అనేవి ఆల్రెడీ రాసే ఉంటారు సో ఈ టూ ఫార్టీలో మినిమం మీరు వన్ ఫార్టీ ఆర్ వన్ ఫిఫ్టీ కానీ స్కోర్ చేయగలిగినట్టయితే అంటే మీకు ఇప్పుడు హిస్టరీ అనేసరికి హిస్టరీ మీద పాలిటీ అనేసరికి పాలిటీ మీద బేసిక్గా ఎంతో కొంత అవగాహన ఉంటేనే మీరు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ సో మీరు ఎంతవరకు గ్రూప్ వన్కి అప్లికేషన్ పెట్టి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు కేవలం మీ గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మీరు గట్టిన అవ్వగలరా అంటే ఖచ్చితంగా అవ్వలేరు సో ఎవరు గట్టిన అంటే మినిమం కాన్సెప్ట్యువల్ క్లారిటీ ఫర్ సపోజ్ ఇప్పుడు రాజ్యాంగ సంస్కరణలు అని సిలబస్లో ఉంది సో రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి మీకు ఎంతో కొంత ఐడియా ఉంటే మాత్రమే మీరు దీనికి ఎలిజిబుల్ అండ్ మిమ్మల్ని ఇక్కడ ఎక్స్పర్ట్స్ గైడ్ చేస్తారు సో ఇప్పుడు దీన్ని తీసుకున్నాక మేము సక్సెస్ కాకపోతే మీరు ఎంత ఇన్సూరెన్స్ ఇస్తున్నారు కదా ఒకవేళ మేము తీసుకున్నాక కానీ సక్సెస్ కాకపోతే ఏమవుతుంది సో తీసుకున్నాక సక్సెస్ అవ్వకపోవడం అనేది ఉండదు బికాజ్ కారణం ఏంటి అంటే ఇక్కడ మనకి క్లియర్ సిలబస్ అన్నది క్లియర్ సిలబస్ నుంచే మనకి మొత్తం అంతా కూడా ఉంటుంది సో సిలబస్లోని భాగంగా మనకి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పర్టికులర్ టాపిక్ నుంచి ఏవైతే బిట్స్ పడే అవకాశం ఉంటుందో వాటిని హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళు యాంటిసిపేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అండ్ దాంతోపాటు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి కేవలం హండ్రెడ్ మెంబెర్స్ని మాత్రమే తీసుకుంటున్నాం సో హండ్రెడ్ మెంబర్స్లో ఆల్రెడీ ఫిఫ్టీన్ వరకు మన హెచ్ఈవర్స్ యాస్పిరెంట్స్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఫిల్ అయ్యారు మిగతా ఎయిటీ ఫైవ్ మెంబర్స్ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ హండ్రెడ్ మెంబర్స్ కూడా పిలింస్ అవ్వాలన్నది హెచ్ఈవర్స్ అకాడమీ యొక్క ఎయిమ్ సో మీరు దీనికి సంబంధించి మన కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ కావచ్చు మీరు కాంటాక్ట్ అయితే మన వాళ్ళు వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు సో పర్టికులర్గా ఫీజ్ ఏంటి అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏమవుతుంది అన్నదాన్ని మీరు వాళ్ళని మరొకసారి అడిగి తెలుసుకోవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బట్ డెఫినెట్గా మీరు గ్రూప్ వన్కి సీరియస్ ఆస్పరెంట్ అయితే హండ్రెడ్ పర్సెంటు మీకు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది సబ్జెక్ట్స్ వైజ్ ఎక్స్పర్ట్స్తో డైలీ డిస్కషన్ మీరు రోజులో ఆ టాపిక్ మాత్రమే క్లియర్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి మీకు కూడా తక్కువ ప్రెజర్తో సిలబస్ని ఫినిష్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఇది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ అండ్ కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా మీరు మోర్ ఇన్ఫర్మేషన్ని పొందవచ్చు అండ్ సైనింగ్ అఫ్ ఫర్ దిస్ సెషన్